మాస్టర్ గారికి, ఉపాధ్యాయ మిత్ర బృందానికి అందరికీ నమస్కారం. పిల్లలకు మా ఆశీస్సులు. టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ ద నోబులెస్ట్ ప్రొఫెషన్ అమంగ్ ఆల్ ప్రొఫెషన్స్. నో నేషన్ ఈజ్ అబౌవ్ ది లెవెల్ ఆఫ్ ఎ టీచర్. అంటే ఉన్న వృత్తులన్నిటికంటే కూడా టీచింగ్, ఉపాధ్యాయ వృత్తి అనేది అంత నోబులెస్ట్ ప్రొఫెషన్. అలాగే కూడా ఏ దేశ భవిష్యత్తు కూడా బాగుపడాలంటే ఆ దేశం యొక్క ప్రగతి ఆ ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వారు అన్నారు నన్ను అరుస్తారు అనేసి, ప్రేమించే వాళ్ళకి దండించే అధికారం ఉంటుంది. ఇంత వేరువేరు స్కూల్స్ నుండి సార్ వారి రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చిన ఉపాధ్యాయులందరూ కూడా వచ్చారంటే వారు పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు ఎలాంటి బాటలు వేశారో అందరికీ తెలుస్తుంది. వారు నిడారంభత, డిసిప్లిన్, డ్యూటీ ఓరియంటేషను, వారి యొక్క లీడర్షిప్ క్వాలిటీస్, చాలామంది టీచర్స్ శాలరీ స్పెండింగ్ విషయం ఏదైనా ఉంటుందంటే ఫస్ట్ వారు ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్కూల్ వాళ్ళకి సబ్మిట్ చేసే వాళ్ళని చెప్తున్నారు. అంటే ఓరియంటేషన్, డ్యూటీ ఓరియంటేషన్, తర్వాత కోఆర్డినేషన్ విత్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్, వాళ్ళందరితో కూడా చేసుకుంటూ వారు ఎక్కడ పనిచేసినా కూడా ఆ స్కూల్ యొక్క భవిష్యత్తు, ఆ టీచర్స్ యొక్క వెల్ఫేరు అన్నీ చూస్తున్నారని ఇక్కడ తెలియకనే తెలుస్తున్నాయి, చెప్పకనే తెలిసిపోతున్నాయి. అలాంటి వారు దాదాపు సుదీర్ఘమైన 42 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తి, ఎంతోమంది పిల్లలు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి వారి తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము, వారు చేసిన పుణ్యము వాళ్ళ పిల్లలకి, అలాగే ఒకరిండి ఒకరు సక్రమిస్తుంది కాబట్టి వాళ్ళ పెద్దలు చేసిన పుణ్యము, వీరికి వీరు చేసిన సర్వీసెస్ వాళ్ళ పిల్లలకి లభించాలని భగవంతుని కోరుతున్నాము. తర్వాత వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ అంటున్నారు, సెకండ్ ఇన్నింగ్స్ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలతో, పిల్ల పాపలతో, మనుడు మనురాలతో చక్కగా ఆడుకుంటూ కాలక్షేపం చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. వారికి ఇంకా లెసన్ ప్లాన్స్ లేవు, టేబుల్స్ తయారు చేసేది లేదు, అర్లీ మార్నింగ్ వేకప్ అనేది ఉండదు. వారి ఓన్ టైంలో మేడం గారితో తీసుకొని చక్కగా పార్ట్లే వేసి రెండు రౌండ్లు వేసేసి ఛాయ్ తాగొచ్చి కాలక్షేపం చేసుకుంటూ హ్యాపీగా గడపాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.